సంవత్సరంలో ఢిల్లీ సింహాసనం అధిరోహించిన మొఘలు పాదుషా మహాబలుడు రణరంగధీరుడు కళా పోషకుడు దయార్ధ హృదయుడు ఈ హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన బీర్బల్ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు రాజనీతి నెరిగినవాడు హాస్యప్రియుడు అక్బర్ పాదుషా వారి మైత్రి పొంది అక్బర్ బీర్బల్ మైత్రి లాఘనీయం. వారిరువురి మధ్య జరిగిన కొన్ని సంఘటనల కలయికే ఈ బీర్బల్ కథల దృశ్యమాలిక. ప్రభు, అవశ్యం నన్ను పిలిపించిన కారణం? బీర్బల్, మొఘల్ చేసి హిందూ ముసల్మాన్లు సోదరులుగా మెలిగే అవకాశం కల్పించాం. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని తూచా తప్పకుండా అమలు చేశాం. చిరకాలం ఇలాగే వర్తిల్లాలంటే సామాన్య మానవుడికి న్యాయం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అందుకని ప్రతి ఊళ్ళో న్యాయ గంటలు పెట్టించండి. స్వయంగా మీరే వెళ్ళి మీ చతురతను ఉపయోగించి అందరికీ న్యాయం వాళ్ల ముంగిట్లో ఉండేటట్లు చేయండి. కార్యకర్తలు చక్రవర్తుల నిశ్చిత బుద్ధికి చోహార్ అలాగే ఏర్పాటు చేశారు. ఒక్క సంవత్సర కాలంలో ఈ సంచార న్యాయస్థాన వ్యవస్థ. శభాష్. ఆ న్యాయ గంట మీ గ్రామంలో అత్యవసర న్యాయం కోరుకునే వారి కోసం ఏర్పాటు చేయబడింది. మీలో ఏమైనా తగాదాలుంటే, సమస్యలుంటే వాటిని సత్వరం పరిష్కరిస్తాం. ఇది అక్బర్ పాదుషా వారి ఆజ్ఞ. మీ వితరణ న్యాయకాంక్ష చూస్తుంటే మహదానందంగా ఉంది వజీర్ గారు. పాలకుల సమాజంలో అన్యాయం అనేదే కనిపించదు. కనిపించకూడదనే మా సంకల్పం. అందుకోసమే కదా ఈ ప్రయత్నం. సంచార న్యాయస్థానాలు నిర్వహించి మారుమూల గ్రామదే ఆకాంక్ష. మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో సమాజంలో న్యాయం అంత ముఖ్యమని చక్రవర్తుల విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం! మహాచక్రవర్తి బీర్బల్ వంటి మహామంత్రి అరుదంటారు. పొగడతలు చాలు. అబ్బాజీ, పోయిన మన బంగారు నాణాల గురించి న్యాయం నేను అదే ఆలోచిస్తున్నాను. ఆయన చాలా తెలివిగా, ఎటువంటి దొంగనైనా ఇట్టే పట్టేయగలరు. వెంటనే ఆయనకి విన్నవించుకుందాం. ఏమిటా గుసగుసలు? ప్రణామాలు వజీర్ గారు. మీకేమైనా సమస్యలుంటే మాతో చెప్పండి. వజీర్ గారు, మా ఇంట్లో దొంగతనం జరిగింది. సంచిని ఎవరో కాజేశారు. సుమారుగా మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? మా ఇంట్లో ఆరుగురు పనివాళ్ళు తప్ప దొంగతనం చేసే అవకాశం మరొకరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా వారిలో ఒకరు ఈ దొంగతనం చేస్తుంటారని మా అనుమానం. కానీ ఫలానా వాడే దోషి అని గట్టి ఆరు చోట్ల అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. వస్తువు కూడా ఆరు చోట్ల మారేసుకోవాల్సింది. ఎక్కడ ఒక చోటు దొరికేది? అయినా చింతించకండి, ఆ సంగతి మేము చూస్తాం. ఈశ్వరుడి వల్ల కూడా కాదంటారు, కానీ మీ వల్ల అవుతుందని నేనంటాను. ఏమంటారు? కొంచెం ఎక్కువైందంటాను. అయ్యా, క్షమించాలి, మీ మీద చెప్పాలో తెలియక. అర్థమైంది అర్థమైంది. అసలు దొంగను పట్టి అందరికీ అవమానం తప్పిస్తారని, మా సొమ్ము మాకు ఇప్పిస్తారు. ఆశ వృధా కాదు. రేపు మేము మీ ఇంటికి వస్తాం. నౌకర్లందరూ ఇంట్లో ఉండే ఏర్పాటు చేయండి. కృతజ్ఞులం బీర్బల్ గారు, తమ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మంచిది. సెలవు. తెలుసు, మీ యజమాని బంగారు నాణాల చచ్చిపోయింది. ఇంట్లో వాళ్లే దొంగిలించి ఉంటారని అతని అనుమానం. నా అనుమానం కూడా అదేనండి. ఆ దొంగ ఖచ్చితంగా వేళల్లోనే ఉన్నాడండి. వాళ్లల్లో కాదు.
ఇప్పటి వరకు నువ్వు కూడా అనుమానితుల్లో ఒకటివి. దొంగదనం చేయడం మా ఇంట వంట లేదండయ్యా. మీ ఇంట్లో ఏముందో ఒంట్లో ఏముందో తెలిసేది దొంగ ఎవరో తేలేక చేసిన వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. సలసలసల కాగే నూనె బాండీలు బజ్జి వేసి తీసి నోట్లో పెడతారా అయ్యా? అవును. ఒకవేళ దొంగతనం ఇద్దరు దొంగలు చేస్తే ఒకటికి బజ్జీ పెట్టి ఇంకోటి చేయి నూనెలో పెడతారయ్యా? లేదు, ఇద్దరు చేతులు నూనెలో పెట్టి కాళ్ళ కింద నిప్పులు పెడతారు. ఇంకో శిక్ష ఏమిటో తెలుసా? తుమ్మ చెట్టు కట్టేస్తారు. మరో శిక్ష చెప్పనా? ముక్కు మునిగిందాక నీళ్లలో ముంచి కింద నుంచి మొగ మొసళ్ళు వదులుతారు. దొంగ ఎవరో చెప్పండి. మీలో ఎవరో ఒకరే దొంగ, నాకు ఆ సంగతి తెలుసు. నువ్వే దొంగమంటూ అందరినీ అనుమానించి దండించి నిజం రాబట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఇవేంటి పుల్లలండి? ఉట్టి పుల్లలు కాదురా పిచ్చి పుల్లయ్య, మంత్ర పుల్లలు. ఈ మంత్ర పుల్లలు దొంగను పట్టిస్తాయి. బీర్బల్ గారు పట్టిస్తాయ్యా? స్వామి అంటుంటే మళ్ళీ పట్టిస్తాయా అంటే నన్ను చెప్పమంట? ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాలు రాలతాయంటారా? మీ ఇంట్లో రాలకపోవచ్చు, ఎందుకంటే కాయలు ఉన్న చోట తప్పకుండా రాలును. అయినా మా ఇంట్లో పోయిన చింతకాయలు కాదు కదా బీర్బల్ గారు, బంగారు నాణ్యాలు. మరికే చీకు చింత చింతాకంత లేకుండా ఉండు నా చింత. ఈ మంత్ర పుల్లలు పుల్లలు మీ వారికి తలా ఒకటివు. ఇదిగో మీలో ఎవరు ఈ రాత్రికి ఈ భవనం వదిలి వెళ్ళకూడదు. మీకు ఇచ్చిన పుల్లలు మీ దగ్గరే ఉంచుకోవాలి. చేస్తే దొంగ దొరికిపోతాడంటారా? దివ్యంగా దొరుకుతాడు. చెప్పాను కదా ఈ మామూలు పుల్లలు కాదు మంత్ర పుల్లలని. దొంగ స్పర్శ తగిలితే తెల్లవారేసరికల్లా ఆ పుల్ల పెరుగుతుందా? విచిత్రంగా ఉందే. ఇన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి నీ సొమ్ము పోయిందయ్యయా. అరే పెరుగుతుందయ్యా స్వామి అంటుంటే మళ్ళీ చిత్రంగా ఉందంట ఏమిటి? పైగా నేను వేసిన మంత్రం మామూలు మంత్రం కాదు, మంగోలి. రేపు ఉదయానికి ఎవడి పుల్ల రెండు అంగుళాలు పెరుగుతుందో వాడే దొంగ. వీళ్ళని ఒకచోట మాత్రం ఉంచొద్దు, ఎవరికి వారిని ప్రత్యేకంగా విడివిడిగా ఉంచండి. తెల్లవారే కలుసుకుందాం. విన్నారుగా, వేరు వేరు గదుల్లో ఉండాలి, ఒకరినొకరు కలుసుకోకూడదు. మీకందరికీ గదుల ఏర్పాట్లు నేను. ఏమిటి రామ్లాల్ అడవిడిగా వస్తున్నావు? ఏం లేదు సిద్ధాంతి గారు, బీర్బల్ గారిని వారి ఇంటి దగ్గర దిగబెట్టి వస్తున్నాను. బీర్బల్? అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏమైనా నగలు? ఎంత మాట ఎంత మాట, బీర్బల్ వంటి ఆస్థాన మంత్రి, న్యాయ కోవిదులు మా వద్ద బంగారం కుదవబెట్టడమా? అపచారం అపచారం. ఏ ఎందుకు పెట్టకూడదు అడిగాను. ఇంతకీ ఏ పని లేకుండా వారు మీ ఇంటికి హఠాత్తుగా ఎందుకు దయచేసినట్టు? ఏమి లేదు సిద్ధాంతి గారు, మా పనివాళ్ళలో ఒకడు బీర్బల్ గారు వాళ్ళని పట్టుకుని మాకు న్యాయం చేయడానికి మా ఇంటికి వచ్చారు. ఎన్ని వీసలు న్యాయం చేశారు? ఏమిటి? ఇంకా తీర్పు చెప్పలేదండి, రేపటికి వాయిదా వేసి మంత్రపులడిచ్చారు. ఎవరు ఇక నీకు న్యాయం జరిగినట్టే, లేకపోతే ఏమిటయ్యా? అవి మంత్రపుల్లై ఉండు, పళ్ళు దొంగులే పుల్లై ఉంటాయి. ఏమిటి చూసేటప్పుడు నీకైనా నవ్వు రాలేదేమిటి? నువ్వా అమాయకుడివి, పైగా మర్మం తెలియని వాడివి. తనకి ఎప్పుడైనా పదో పరకో అవసరం వస్తుంది, నీకోసం అలానే ఉంటాడు. లేదు సిద్ధాంతి గారు, వారి వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఎవరి నమ్మకం వారిది, కానీ మీ సమస్య విషయం తీరే పిచ్చి బట్టి అలా చేసాడా అనిపిస్తుంది. అదే నేనైతే ఆ నిజాన్ని అక్కడే కక్కించేవాణ్ణి. ఎలా? ఆరుగుని కట్టించి కాల్చిన ఇనపవోచతో వాతలు పెట్టించి మరీ నిజం కక్కించేవాణ్ణి. ఆ పని అయితే మేమే చేసేవాళ్ళం కదండి, పోయింది 1000 రూపాయల సంచి. కేవలం దానికోసం మానవత్వం అనిపిస్తుంది అంటారా? అందుకే ఆ న్యాయ కోవిదుని న్యాయం చేయమని అడిగాం. చేస్తామని వారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏదో పథకం వారు అనుకు రేపు తెల్లవారి వరకు గడువు ఉంది. దొంగ దొరుకుతాడనే నమ్మకం మాకుంది. అంతేకాదు, అసలు దొంగలెవరో తెలియక అందరినీ నిందించాల్సి వస్తున్నదన్నదే మా బాధ. వాళ్ళు నిరాధులు అవుతారన్నదే మా అభిలాష. వెళ్ళు వెళ్ళు, ఆ బీర్బల్ నీకు ఎలా న్యాయం చేస్తాడో నేను చూస్తాను.
రాత్రిచ్చిన పుల్లలు అందరి దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు అందరి పుల్లలు సమాన కొలతల్లో ఉన్నాయో లేదో చూడు. రెండు అంగుళాలు వజీర్. నాది తగ్గడం కాదు హుజూర్, ఈ ఐదుగురు దగ్గర ఉన్న పుల్లలే రెండు అంగుళాలు పెరిగాయి. అంటే వీళ్ళే దొంగలు? కాదు, నువ్వే దొంగవి. అది దొంగను నా చెప్పినప్పుడే కదా, అసలు దొంగ తన నేరం బయటపడకుండా ఉండాలని పుల్లను రెండు అంగుళాలు కత్తిరించేది. నా ఎత్తుగడ ఫలించింది. ఏయ్, నువ్వే కదా దొంగతనం చేసింది. ఇది అన్యాయం పుట్టుకొచ్చింది. నువ్వే కదా దొంగతనం చేసింది. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, మేమే నిరూపిస్తే నీకు శిరచ్ఛ. నన్ను క్షమించండి అయ్యా, ఇంటి దొంగను ఎవరూ పట్టలేనని ఈ దొంగ పని నేను చేశానయ్యా. మా యజమాని సొమ్ము మా యజమానికి ఇచ్చేస్తానయ్యా, నన్ను ఏమీ చేయకండి అయ్యా. బీర్బల్ గారు, మీ తీర్పుల గురించి విన్నాం. మీ మేత ముందు అన్యాయం తల వంచింది. మీరు మహానుభావులు. అది మా బాధ్యత. న్యాయాన్యాయ విచక్షణ సర్వ ప్రజా సహకారంతో వారి ఆశయం నెరవేర్చగలిగినందుకు మాకు సంతోషం. సిద్ధాంతి గారు అయ్యా, సిద్ధాంతి గారు మిమ్మల్ని ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఏమిటయ్యా రాములాల్, ఏమిటి, ఎందుకు పిలిచావు? ఓహో, ఆ బీర్బల్ వల్ల నువ్వెన్ని పెద్ద కౌలు చెప్పినా ఆ బీర్బల్ గారిని ఎంత వెనకేసుకొచ్చినా చివరికి న్యాయం చేయమని నా దగ్గరకు వస్తావని నాకు తెలుసయ్యా. సరే, చేస్తానయ్యా, దానికి ఒక మంచి పథకం వేసా. ఆ దొంగని ఇదిగో ఇట్టే పట్టేస్తాను. దీనికి అనిపిస్తావు? ఎప్పుడైనా ఆ మంచి మనిషి సత్యశీలుడి గురించి ఇంకొక మాట మాట్లాడావో నిన్ను బతకలేవాను, ప్రాణం తీస్తాను. దేవుడు లాంటి బీర్బల్ గారిని పట్టుకుని నానా మాట్లాంటావా? కళ్ళు పోతాయరా, ఎందుకు రావారంటే నీకంత కుళ్ళు వెధవా? అసలు నువ్వెంత, నీ బతుకెంత? అక్బర్ బాదుషా వారి కొలువులో నీలాంటి నీచుల స్థానం కలిపి ఇంకొకసారి ఆ మంత్రి గురించి మాట్లాడావో రాజా సాహెబ్ నీ మీద ఫిర్యాదు చేస్తాను. వదిలిపెట్టు రామ్లాల్, ఏదో బుద్ధి గట్టి తిని ఆ మాట అన్నాను. నేను ఇంకెప్పుడు ఆ పని చేయను. నన్ను వదిలిపెట్టు రామ్లాల్, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. అయితే మన సంచార న్యాయస్థానం అవును ప్రభు, అందుబాటులో ఉండదనుకున్న న్యాయం ముంగిట్లోకి వచ్చేసరికి ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతున్నారు. అదే కదా బీర్బల్, ప్రజల సంతోషానందాల కోసమే కదా నిరంతరం మనం శ్రమించేది. ఇది మామూలు పక్షి కాదు, పవిత్ర చిలుక. ఒక మహానుభావుడు మాకు ప్రసాదించిన దేవజాతి చిలుక. ఏమిది? పంజరాన్ని శుభ్రపరిచేందుకు తలుపు తెరిస్తే చిలక ఎగిరిపోయి ఎలా వచ్చింది? మూర్ఖుడా, ఇది మామూలు చిలక కాదు, చాలా విలువైన ప్రాణం. అందుకే దాని పరిరక్షణ కోసం నిన్ను నియమించి ఈ చిలుక ఎగిరిపోయినా దీనికి ఏ ప్రమాదం జరిగినా దీని గురించి ఏ చెడు వార్త మేము విన్నా నీ తల తెగి కోట గోడ అవతల పడుతుంది. కబడదా జహాపన, ఒక చిలుక గురించి ఇంత శ్రద్ధాశక్తుల, ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా దాని ప్రత్యేకతలు, దాని యోగక్షేమాల బాధ్యతలు మావే. ప్రభుకు నచ్చినది ఏదైనా ప్రత్యేకమైనదే మరి. ఏమి మౌనంగా ఉన్నారు? లేదు జహాపన, మహత్తు కలిగిన ఆ చిలుకకు. శభాష్, మనసు ఎరిగిన మంత్రి గారు, శభాష్. రోజు రోజుకి తమకంటే ఆ బీర్బల్ గారికి రాజావారి దగ్గర చదువు మర్యాద ఎక్కువ ఉన్నప్పుడు చెప్పకపోతే చాలా కష్టం. సనాధిపతి గారు తర్వాత ఏకమేకే కూర్చుంటాడు. రాజావారు బీర్బల్ చమత్కారం అంటే పడి చేస్తారు. ఒక విదూషకుడిని ఎవరినైనా పెడదాం.
మనం ఆ రాజావారికి బీర్బల్ మీద చాడీలు చెప్పలేము. చెప్పలేము అంత నెమ్మదిగా అంటారు ఏమిటండి? ఇప్పటికే రాజావారు బీర్బల్ గారి చేతులకు వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్తే అదే వేదం. తిరిగి మన పదవులకి అసలుస్తుందేమో నా భయం. మరీ సిద్ధాంతి గారు చెప్పినంత దారుణంగా బీర్బల్ గారు ప్రవర్తిస్తారని నేను అనుకోను. మందులు సంచి పట్టుకుని మాసానికి ఒకసారి బీర్బల్ గారి గురించి నవ్వుతూ నవ్విస్తూనే వెనక తెలివిగా గోతులు తీసే మేధావి అతను. నాదేముంది, సేనాధికారిష్టం అయినా ఓ మాట అడుగుతాను, కోపం తెచ్చుకోకండి. ఎండల్లో వానల్లో అడవుల్లో కొండల్లో యుద్ధాలు చేసి చేసి ఆ పిచ్చి బీర్బలు నాలుగు మాటలు చెప్పి రాజావారిని నవ్వించేసి ఆయన మెప్పు పొందేస్తున్నాడు. ఎవరిది కష్టం? ఓ మాట చెప్పండి, రాజావారి దగ్గరున్న దర్జాలో సహం కూడా తమకు లేదు, ఇది చాలా అన్యాయం కదండి. నిజమేనయ్యా, నేను ఇంత దూరం ఆలోచించలేదు. అయినా బీర్బల్ మీద రాజావారికి ఎన్ని చెప్తే మాత్రం నీ అనుమానాలతో మేము అనుకున్న కార్యం చెడగొట్టేసేలాగున్నావే. నా బాధ నా కోసం కాదయ్యా, పాపం సేనాధిపతి గారి కోసం. వీరు ఇంత కష్టపడినా రాజమర్యాద జరగట్లేదే అని మొన్నటికి మొన్న ఆస్థానంలో పువ్వుల్లో ఏ పువ్వు గొప్పది అని పాదుషా వారు బీర్బల్ని అడిగారు. తక్కువ పత్తి పువ్వు గొప్పది అని చెప్పారు. పత్తి వస్త్రాలుగా పరుపులుగా రకరకాలుగా మనుషులకు ఉపయోగపడుతుంది, అందువల్లే ఆ పువ్వు గొప్పదని వర్ణించి చెప్పారు బీర్బల్ గారు. దోషం గురించి ఆ మాత్రం దానికి సన్మానం చేసి 1000 బంగారు నాణాలు బీర్బల్ గారికి ఇచ్చిన రాజావారి గురించి చెప్తున్నాను. 1000 నాణాల ప్రశ్న అది? చిన్నపిల్లలు ఉండండి. సభలో ఉన్న మేధావులకు సాక్షాత్తు ఆ అక్బర్ పాదుషా వారికి కూడా ఆ ఆలోచనే తట్టలేదు కదండి. మీరు కాస్త ఆగండి, ప్రతిదానికి వితండమా. సేనాధిపతి అంటే బహుమానాలు వారికి, బాధ్యతలు మనకే మిగిలిపోతాయి. మీరు కాస్త పట్టించుకుని పాదుషా వారి వద్ద బీర్బల్ ప్రాముఖ్యత తగ్గించాలి, ఏమంటారు? బీర్బల్ గురించి పాదుషా వారికి విన్నవిద్దాం. విన్నవిద్దామా అని చిన్నగా అనకండి. నిన్నటికి నిన్న ఆ బీర్బల్ మీ గురించి ఎవరితోనో చెబుతూ అయిపోతుంది, ఈ రాజ్యాన్ని కాపాడడానికి ఇన్ని గజాలు ఇన్ని అశ్వాలు ఇంత సైన్యం అవసరమా, ఒక పాదుషా వారు చాలరా అంటుంటే చెవులారా విన్నాను. మీకే పౌరుషం లేదు. ఇక మా పౌరుషం ఏంటో ప్రతాపం ఏంటో చూపిస్తాము. ఈ రోజు నుంచి ఆ బీర్బల్ పై ఒక కన్ను వేసి ఇలాంటి విషయాలు ఏమి తెలిసినా మా చెవిన వెయ్యండి. అమ్మయ్యా, ఇక బీర్బల్ పని కథం. నీకిదే మా హెచ్చరిక, ఈ చిలుక ఎగిరిపోయినా దీనికే ప్రమాదం. మేము విన్నా నీ తల తెగి కోట గోడ అవతల పడుతుంది, కబడదా. అల్లా, నిన్నటి బాగానే ఉన్న ఈ చిలుక నేడు హఠాత్తుగా మరణించింది. దానికి ఏదైనా హాని జరిగితే నా శిరస్సు నరికేస్తానని ఈ కొలువులో నాకిక నూకలు చెల్లినట్టేనా? ప్రభువుల వద్దకు నేనే వెళ్ళి నా బాధను విన్నవించుకుంటే పాదుషావారు ఈ వార్త విని ఊరుకుంటారా? ఆయనకు అత్యంత ప్రియమైన వాటిల్లో ఈ చిలుకొకటి, దీని ఈ దీనాతి దీనుడి మరో ఆలకిస్తారా? ఏమో పాదుషా వారికి కోపం వచ్చినా ఈ చిలుక కారణంగా చచ్చింది ప్రభు, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పేవరకైనా ఇంకా ఈ కొలువులో ఉంటే ఈ చిలుక చదువు తప్పకుండా తెలుస్తుంది. ఈ వార్త ఆస్థానంలో ప్రాణాలతో బయటపడాలి, బయటపడాలి. చిలక చూసి చెప్పడానికి ఏం తీసుకుంటావు? కలిగింది
నెలకి రెండు పళ్ళు నేను ఒక్క పండు తీసుకుంటాను. ఇదేం లెక్క బాబు, ఇంతక్కా చెప్పావు. అవును బాబు, మనిషి భవిష్యత్తు చెప్పే జరగ. నా భవిష్యత్తుకు చివరి ఘట్టం నిర్ణయించింది ఆ దేవజాతి చిలుకే కదా. మేలైన జాతకం చెప్పే చిలక అంటే అది యజమాని, నేను సేవకుణ్ణి, అందుకే దానికి రెండు పళ్ళు నాకు ఒక్కటే పండు. సరే సరే గాని అలాగే బాబు. చిలకమ్మ చిలక పలుకు పలుకమ్మ, అయ్యగారి జాతకం చెప్పు. అయ్యగారి జాతకం మెడిచి మిడిచి పడుతోంది, ఇక అంతా శుభమే, అంతా సుఖమే. పెద్ద పుడతాడు వాడు, పాదుషావారి ఆస్థానంలో మంచి ఉద్యోగం చేస్తాడు. ఇటు మీకు అటు జన్మనిచ్చిన తల్లికి మంచి పేరు. బాబు నా జాతకం చూస్తావా? తప్పకుండా చెప్తాను. చిలకమ్మ చిలక పలుకు పలుకమ్మ, అయ్యగారి జాతకం. ఈ వయసులో చావో రేవో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను బాబు. అది ఈ చిలుకైనా చెబుతుందేమోనని. చిలకమ్మ చిలక పలుకు పలుకమ్మ, అయ్యా ఇందాక చిలక బాగానే వచ్చింది, జాతకం తీసింది, దానికేం కోపం వచ్చిందోరా? గూట్లోనే భీష్మించి కూర్చుంది. నా జాతకం తెలిసి లేకపోతే పాదుషావారి పదునైన కత్తికి బలిగా పోయే దౌర్భాగ్యుడు వీడు. వీడికి ఇంకా జాతకం ఎందుకు అనుకుంటుందేమో. రావే అయ్యగారి జాతకం చెప్పు. చిలకమ్మ చిలక పలుకు పలుకమ్మ, అది జాతకం కొంచెం నష్ట జాతకం వల్ల చెయ్యని నేరానికి శిక్ష పడుతోంది. నీ మంచితనం గుర్తించని వారు, నీ పైవారు నిన్ను అవమానిస్తారు. ఒక అప్పజీవి నీ జీవితానికి చుక్క పెట్టబోతోంది. విధి నీతో వింతగా ఆడుకుంటోంది, కాని నీ ఆదుకోవాల్సింది ఈ లోకంలో ఒక్కటే. అర్థమైంది. ఆ ఒక్కడు అల్లాయేగా, అంతేనా? అవును అంతే. కూడా చదువుకోలేడు బాబు, నాకు ఇక భూమి మీద నూకలు చెల్లిపోయినట్లు. నువ్వుటయ్యా, దొంగతనానికి వచ్చినట్టు ఇలా దుడ్డుదారిని ప్రవేశించావేమిటయ్యా? మరీ వింతగా ప్రవర్తిస్తున్నావే. నేను దొంగతనానికి రాలేదు హుజూర్, అని ఇలా వచ్చాను. మరి ఇలా దుడ్డుదారిని వచ్చావేమిటి? ఆఖరిసారి తమ దర్శనం చేసుకుని తమ పెరటి బావిలోనే బతుక్కి చుక్క పెట్టుకుందామని వచ్చాను హుజూర్. బతుక్కు చుక్కని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు. తప్ప తాగొచ్చావా? తప్పు చేసి వచ్చావా? చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడానికి వచ్చాను. శిక్ష? నీకు శిక్ష ఏం ఆస్థానం ప్రభు? అక్బర్ పాదుషా వారి కొలువులో పనిచేయడం ప్రాణాలతో చెలగాట. వారికి దయ వస్తే బహుమతులు, కోపం తల మన పైకల మీద ఎన్నాళ్ళుంటుందో మనకే తెలియదు. ఏమిటయ్యా వింత ధోరణి? విషయం చెప్పకుండా విచిత్రంగా మాట్లాడతామేమిటి? జరిగింది ఏమిటో వివరంగా చెప్పు. చక్ర
బాధ్యత విడిచిపెట్టింది హుజూర్. పవిత్ర చిలుక ప్రాణం పోయింది. చిలుక చచ్చిపోయింది. ఎలా? ఏముంది హుజూర్? దండన దాన్ని ఫాదుషా వారు హుకుం జారీ చేశారు. ఎగిరే చిలుకను ఎప్పుడు పందడంలో పెడితే ఏమవుతుంది? తినడానికి ఎన్ని మధుర ఫలాలున్నా ఏ లాభం? ప్రాణం చిన్నది, బిగులు పడి చచ్చిపోయింది. నిజమే, పక్షికి పంజరం, మనిషికి దరిద్రం, నరకం కన్నా అధికం. సాగుతున్నదానికి స్వేచ్ఛ లభించిందనుకుందాం. అలా మీరు నేను అనుకోవచ్చు, కానీ చక్రవర్తి గారు అనుకోవాలిగా. చిలకకి ఏదైనా అయితే తల ఎగిరిపోతుందని వారు. చిలక ప్రాణం ఎగిరిపోయింది, ఇక నా తల ఎగిరిపోవడమే మిగిలింది. ఏమి ధ్యానం, ఏమి యోగం! ఆహాహాహా, ఓహోహోహో, ఒక్కసారి చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది. ఆహాహాతి అంటే మరి బీర్బల్జీ. ప్రభు, ఎవరి గురించి మీ పొగడ్త? పొగడ్త కాదు ప్రభు, వాస్తవం. ఆహాహా, అదే తపోముద్ర, అదే తపోముద్ర. రెప్పమైన జన్మ కాబట్టే అంత నిశ్చల ధ్యానం అలవడింది. ఎవరి గురించి బీర్బల్ మీరు చెప్పేది? అయ్యో, మీకింకా అర్థం కాలేదా ప్రభు? నేనిప్పుడే దాని మీద మీరు ఎందుకంత మమకారం ప్రకటించారో నాకిప్పుడు కదా అర్థమైంది. కానీ మాకిప్పటికీ అర్థం కాలేదు. మీ మాటలు, ప్రశంసలు ఎవరి గురించో వెంటనే చెప్పండి. తమకు అర్థమై ఉంటుందని భ్రమించారు. అర్థం కాలేదని గ్రహించి విషయం సూటిగా చెప్పండి. అదే ప్రభు, తమరు ఇష్టపడే పవిత్ర చిలుక. చిలుక? చిలుక ధ్యానంలో ఉండడం ఆశ్చర్యంగా ఉందే. ఇద్దరు ఆశ్చర్యమేమిటి ప్రభు? దేవజాతి చిలుక ధ్యానము, సాధన, దానికి జన్మతహా పట్టుబడే లక్షణాలే. మా కట్టు చూపునే శంకిస్తున్నారా ప్రభు? శంక మీ దృష్టి మీద కాదు, చిలుక ధ్యానం మీద. మా కళ్ళతో మేము చూస్తే గాని ఏది నమ్మం. చూద్దాం పద. పదండి పదండి. చిలుక చచ్చిపోయిందా? ఈ ధోరణి, మిమ్మల్ని మేము మేధావులు, సమర్థులని పూడుతున్నందుకు మమ్మల్ని మీరు మూర్ఖులు అనుకుంటున్నారా? ప్రభు, ఎంత మాట. కాకపోతే శ్వాస పోవటాన్ని ధ్యానమందురా? అయ్యో ప్రభు, అపచారం అపచారం. దేవజాతి చిలుక పవిత్రమైనది, ప్రత్యేకమైనది. అది చనిపోతికి పరాకాష్ట ఈ అచేతనత్వం. ప్రస్తుతం మీ చిలుక ఆ స్థితిలోనే ఉన్నదని మా నమ్మకం. బీర్బల్, మాటకారితనానికి కూడా హద్దులుండాలి. మేము చచ్చినది. వద్దు ప్రభు వద్దు, అమంగళం ప్రతిహతమగ్గాక. చిలుక విషయంలో అప్రియం పలుకకండి. అయినా దేవజాతికి చెందిన చిలుక. ఎందుకు జరగదు? అదియు మన వంటి ప్రాణియే కదా. ఓ, ప్రాణులన్నిటికీ చావు తప్పనట్టే దీనికి తప్పలేదంటారు. అవును, చచ్చినందుకు మరొక ప్రాణిని చంపుట న్యాయమా ప్రభు? మీ మాటల్లోని సారాంశం అదే. జరిగితే ఈ సేవకుడికి శిరఛేదం తప్పదని తమరే సెలవిచ్చారు. అర్థమైనది బీర్బల్. మా ఆగ్రహము నుండి సేవకుడి తలను ప్రభువులు దయార్థ హృదయం. పక్షి చావునే వెనకూరని వారు మనిషి మరణానికి కారణం కాగలరు. అలా బీర్బల్, మీ ఆలోచన నిండు ప్రాణం కాపాడారు. సేవక, నీకు శిరశ్చేదం రద్దు చేస్తున్నా. అక్బర్ పరిపాలనలో ధర్మ, శాంతి, అహింస విరాజిల్లుతున్నాయంటే అది మీ వంటి మంత్రివర్యుల చలవే. నేను రాజసంతో ఆలోచించి వాడికి శిక్ష విధించాను. వాణ్ణి శిక్ష నుంచి రక్షించారు. ఆలోచనాపరులైన మీ వంటి మంత్రులు ఉండడం మా వంటి చక్రవర్తుల అదృష్టం.
మా ఆవేశానికి గురైన ఎందరినో మీరు చేరదీసి వారు మా అనుగ్రహానికి పాత్రులగునట్లు చేయుచున్నారు. అందుకే మీరు మాకు